సో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది ఫర్దర్గా డిఎస్సికి సంబంధించిన అప్ టు డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను అండ్ ఈరోజు న్యూస్ తీసుకున్నట్లయితే గురుకులంలో మళ్ళీ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందంట ఇప్పటికే రెండు వేల ఐదు వందల పైగా బ్యాక్లాగులు ఉన్నాయంట డిఎస్సి జేఏల్ ఫలితాలతో మరిన్ని ఏర్పడే అవకాశం ఉందంట సొసైటీల టైం టేబుల్ సర్వీస్ రూల్సే కారణం దీనికి అండ్ గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టులో ఇప్పటికే భారీగా బ్యాక్లాగులు ఏర్పడడం జరిగిందంట తాజాగా డీఏసీ ఫలితాలతో మరిన్ని పోస్టులు ఖాళీలు ఏర్పడుతున్నాయి ఇందుకు ప్రధాన కారణం గురుకులాల పనివేళలేనంట పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు మేబీ పేరుకే ప్రభుత్వ ఉద్యోగి తప్ప ఇతర సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఏవి వర్తించకపోవడమేనని సొసైటీ ఉద్యోగులు తెలుపుతున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ట్రిప్ గతేడాది ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించడం జరిగిందంట కోర్టు కేసుల నేపథ్యంలో మ్యూజిక్ ఆర్టు అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను మినహాయించి మిగతా పోస్టుల భర్తీని చేపట్టడం జరిగింది ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టులతో వన్ ఇస్ట్ టూ ఎంపికను కూడా చేయడం జరిగింది కొన్ని కేటగిరీల్లో అర్హులు అర్హులు లేరని నాలుగు వందల నాలుగు పోస్టులను భర్తీ చేయలేదంట మొత్తానికి ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులకు తుది జాబితాను ప్రకటించి ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది వారిలో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఇప్పటికే జాయిన్ కాలేదని తెలుస్తోంది ఆయా అభ్యర్థులు జాయిన్ కావడానికి మరో నెల మరో నెల రోజుల పాటు కూడా గడువు ఉన్న ఇప్పటి ఇప్పటికే వర ఇప్పటి వరకు మొత్తం మొత్తానికైతే రెండు వేల ఐదు వందల పోస్టులు ఖాళీగా మిగిలిపోవడం గమనారు డిఏసితో మరో ఏ ఖాళీలు ఏర్పడ్డాయేమో మరి గురుకుల పోస్టులకు రాత పరీక్ష రాసిన చాలామంది అభ్యర్థులు డిఏసి రాత పరీక్షకు కూడా హాజరయ్యారు డిఏసీకి ఎంపికైన అభ్యర్థులు ఇటీవల ఆయా సొసైటీల నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం భారీగా దరఖాస్తులు కూడా చేసుకోవడం జరిగింది ఇలా ఎన్ఓసీలకు దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులు అన్ని సొసైటీల్లో కలిపి వెయ్యి మందికి పైగా వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఉండడం జరిగిందంట ఆ మేరకు పోస్టులు గురుకులాల్లో మళ్ళీ ఖాళీ అయ్యే దుస్థితి ఏర్పడి ఏర్పడింది ఇది ఇలా ఉంటే గతంలోనే టీజీపీఎస్ టీజీపీఎస్సి నిర్వహించిన పదమూడు వందల రెండు జేఎల్ పోస్టుల రాత పరీక్షలకు సంబంధించి ఇటీవలే వన్ ఇస్ట్ టూ కూడా జాబితా రిలీజ్ అవ్వడం జరిగింది అయితే గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులే చాలామంది అభ్యర్థులు జేఎల్ పోస్టులను సాధించడం కూడా జరిగిందంట గురుకుల వాళ్ళే జైలు కూడా సాధించారంట దీంతో గురుకులాల్లో నియామకమైన పోస్టుల్లో ఎక్కువ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంది గురుకులాల్లో పోస్టింగ్ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత అనేక మంది వదులుకుంటున్నారు అందుకు ప్రధాన కారణం గురుకులాల్లో గురుకులాల్లోని పనివేలలేనంట ఇతర సర్వీస్ రూల్సే కారణమని కూడా పలువురు అధ్యాపకులు వెల్లడించడం జరిగిందంట దీంతోపాటు మరొక ఇన్ఫర్మేషన్ ఏమిటంటే మొన్న డిఎస్సి నియామక పత్రాలు తీసుకొని స్కూళ్ళల్లో చేయనటువంటి అభ్యర్థులు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొత్త టీచర్లకు జీతాలు ఎప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో సందిగ్ధత డిసెంబర్లోనే అంటున్న సంఘాలు రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన డిఎస్సి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీచర్లకు వేతనాల చెల్లింపు డోలాయ డోలాయమనంలో పడింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పదివేలకు పైగా టీచర్లను నియమించడం జరిగింది కొత్త టీచర్లకు ఈ నెల పది నుంచే వేతనాలు ఇస్తామని విద్యాశాఖ వర్గాలు ప్రకటించడం జరిగింది ఈ మేరకు కొత్త టీచర్లందరికీ అక్టోబర్ పదవ తేదీతోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు కానీ ఆర్డర్లు ఇచ్చిన వారం తర్వాత జిల్లాల్లోనే కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది కొంతమంది టీచర్లు ఈ నెల పదిహేను మరికొందరు ఈ నెల పదిహేడున పాఠశాలలో చేరడం జరిగింది విద్యాశాఖ మాత్రం ఈ నెల పది నుంచే వేతనాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది పని చేయని కాలానికి వేతనాలు ఎలా ఇవ్వడం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి జూన్లో చేపట్టిన బదిలీల్లో కొంతమంది టీచర్లు బదిలీ అవ్వడం జరిగింది కొన్ని పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్న కారణంగా టీచర్లను రిలీవ్ చేయలేదు కొత్త టీచర్లు చేరిన తర్వాత రిలీవ్ చేయడం జరిగింది అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న కాలానికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే నాటికి వారం రోజుల వ్యవధి కూడా ఏర్పడడం జరిగింది ఈ వ్యవధిలో కొత్త టీచర్లకు వేతనాలు ఇస్తే ఈ నెల పదవ తేదీ నుంచి రిలీవ్ అయ్యే మధ్యకాలానికి ఒకే పోస్టుకు ఇద్దరు టీచర్లకు వేతనాలు డ్రా చేయాల్సి కూడా ఉంటుందంట ఇక కొత్త టీచర్లకు ఈ నెల జీతాలు రావడం కష్టంగానే కనిపిస్తోందంట రెండు నెలల వేతనం డిసెంబర్ ఒకటిన అందే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కూడా కోరడం జరిగింది దీనికి సంబంధించినటువంటిది కొత్త టీచర్లకైతే జీతాలు డిసెంబర్లో వస్తాయని నమస్తే తెలంగాణ పెట్టడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ ఏమో ఈ నెల పదవ తారీఖు వచ్చే నెల అక్టోబర్ పదవ తారీఖు లోపల ఆ పదవ తారీఖు రోజు పడతాయని కూడా చెప్పడం జరిగింది